ఆడియన్స్ వచ్చేది థియేటర్ కి ఎంటర్టైన్మెంట్ కోసం. ఇప్పుడు ఈ ఎంటర్టైన్మెంట్ హారర్ జానర్ ఏంటి అంటే ఆ స్కేర్ ఎలిమెంట్. ఆ స్కేర్ ఎలిమెంట్ ఎంత బాగా పండితే సినిమా అంత బాగా రీచ్ ఉంటుంది ఆడియన్స్ కి. అది మనసులో పెట్టుకొని జాగ్రత్తగా ఎవ్రీ వర్డ్ రీరైట్ చేస్తూ 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 ఒక మోర్ దెన్ 100 రీరైట్స్ చేస్తాం నేను మా కో రైటర్ గారు సర్కార్ సిద్ధార్థ గారు. చాలా కేర్ఫుల్గా ఆర్టికులేట్ చేసుకున్న స్క్రిప్ట్ అండ్ చాలా కేర్ఫుల్గా రిగరస్ ప్రీ ప్రొడక్షన్ వర్క్తో ఒక మోర్ దెన్ ఒక పెద్ద సినిమాకి ఎంత ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందో దాంట్లో ఎక్కువ జరిగింది. నేను క్యాస్టింగ్కే వీటు మోర్ దెన్ 2.5 మంత్స్. సో అంత పర్ఫెక్షన్తో తీసాను సినిమా. సో ఖచ్చితంగా ఆడియన్స్ భయపడతారు, అందరికీ బాగా స్టోరీ కనెక్ట్ అవుతుంది, చాలా రిలేట్ అవుతారు, చాలా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు నాది ఒకటే ఒక రిక్వెస్ట్ అండి మీడియా మిత్రులందరికీ, ఒకటే ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఈ సినిమాకి ఇంత కష్టపడ్డాము అంత కష్టపడ్డాము ఇంత పెట్టాము అంత పెట్టాము అందరూ చెప్తారు. నేను నాది ఒకటే రిక్వెస్ట్ సినిమా చూడండి. సినిమా పిండం రిలీజ్ అవుతా ఉంది, మీరందరూ థియేటర్కి వచ్చి మాకు సపోర్ట్ you have to, I mean, please support us. And sorry if I'm going wrong in speaking Telugu. Nenu ipude nechukuntunnanu. Thank you so much. And please do watch our film in theaters and do let us know about your reviews. This means a lot for me. Yeah, one review is a lot for us. And yeah, see you all in theaters. Thank you. Thank you. The joyous occasion, Marco. మీ అందరి ముందు ఇలాగ మేము మా సినిమా గురించి కొన్ని విషయాలు మీ దగ్గర షేర్ చేసేటువంటి అవకాశం దొరికింది. సో మీ అన్ని క్వశ్చన్స్ దాని పక్కన మీరు ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది ఈ సినిమా ఏంటి అని, అది 15th మీరు థియేటర్కి వెళ్ళి చూసి తెలుసుకోండి. నేను థియేటర్లు చూడడానికి ఎదురు చూస్తున్నాను. ప్లీజ్ గివ్ యూ సపోర్ట్. మీకు ఆనెస్ట్గా సినిమా నచ్చినప్పుడు గివ్ యూ బెస్ట్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.